భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తూ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు నిరసన ర్యాలీ చేసి అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వామపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఏ స్కీం వచ్చినా అది అమలు చేయడానికి అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలను ఉపయోగించుకుంటూ కనీస వేతనం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయిస్తుందని దుయ్యాబట్టారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు సమస్యల పరిష్కారానికి చర్చలకు పిలిచి వారి న్యాయమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణం ఎవరు? మీరు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ వేతనాల విషయంలో అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న వాటిని అమలు చేయడానికి మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ స్కీములు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి పనిలో ఇవాళ అంగన్వాడీ ఆశాలను ఉపయోగిస్తూ ఉన్నారు. గౌరవ వేతనం పేరుతోటి ఇవాళ చాలీ చాలని జీతాలు ఇచ్చి ఇవాళ భారత్ జాకిరి చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ఉన్న సమస్యలను పరిష్కరించండి. అనేక సంవత్సరాలుగా, దాదాపు 2.5 సంవత్సరాలు చెప్పేసి అడుగుతాను. పోరాటానికి తెలంగాణ